ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయి. తీగలు మోగినాయా పోయిందే సోయా. ఫ్రెండ్స్ డెమో ఎవడైతే చూశారు కదా మీరు మొత్తం సాంగ్ చూడాలని నేనైతే మొత్తం నేనైతే క్లీన్గా చూపించాను. ఓకే ఈ వీడియో మీరు ఫుల్ స్క్రీన్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే 4:5 రేషియోలో అయినా చేసుకోవచ్చు. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది నేను అనుకుంటున్నాను. ఓకే ఆ మూవీ సాంగ్ చూడకపోతే మీరైతే చూడండి, ఆ మూవీ సాంగ్ స్టైల్లోనే ఉంది. ఓకే చేసిన చాలా టైం కూడా పట్టింది ఈ వీడియో చేయడానికి నా కారణం. ఓకే అండ్ దాంతోపాటు ఇందులో కలర్ గ్రేడింగ్ కానీ వీడియో కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ నేను మీకు చెప్తున్నాను ఒకటి ఏంటంటే మీకు కలర్ అనేది ఎక్సలెంట్ అయితే ఉంటుంది, దాంతోపాటు మీ వీడియో క్వాలిటీ కూడా బెస్ట్ వచ్చేలాగా నేను చెప్తాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీలుంటే ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియో అయితే చూస్తారు మన ఛానల్కి కొంచెం బూస్ట్ లాగా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ నేనైతే ఒక విషయం చెప్పాలి, ఈ వీడియో మాత్రం ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే రెగ్యులర్ వీడియోస్ వేరే, ఈ వీడియో వేరే. ఎందుకంటే ఇందులో నేను కలర్ గ్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్స్పోర్ట్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా మీకు రాకుండా చెప్పాను ఈ వీడియోలో. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి చూడండి సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాప్ ఓపెన్ చేసి డీటెయిల్గా చెప్తాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చూసిన తర్వాతనే మీరు ఈజీగా చేసుకోండి వీడియో. దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను, అవైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, కంపల్సరీ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూడండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనకు ఎడిటింగ్ చేయడానికి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి కాబట్టి ఓపెన్ చేసుకున్నాను. ఓకే ఇక్కడ మనకు ఈ యాప్ అనేది 4.0 వర్షన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ ఈ వీడియో చేసేటప్పుడు మీ మొబైల్ చాలా అంటే చాలా ల్యాగ్ అయితే అవుతుంది, ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు 3 లైన్స్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు లో క్వాలిటీ ప్రివ్యూ మీ దగ్గర ఆన్ ఉంటే ఆన్ ఉంచండి, లేకపోతే ఆన్ అయితే చేసుకోండి. ఓకేనా, చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ ఉన్నా మీరైతే రిమూవ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్లో చాలా యాప్ అయితే ఉన్నాయి కాబట్టి అవి అయితే టోటల్ అయితే రిమూవ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ల్యాగ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇలాగైతే చేసిన తర్వాతనే ఈ వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ దాంతో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ఒక 2 ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, మీరు కంపల్సరీ 2 ఫాంట్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మూవీలో ఏదైతే ఫాంట్స్ స్టైల్ ఉన్నాయో అదే ఫాంట్ స్టైల్ అయితే ఈ వీడియోలో యూజ్ చేసిన నేను, చాలా బాగా అయితే ఉండి అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి అవైతే మొత్తం అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి అన్ని ప్రాసెస్ చేసిన తర్వాతనే ఈ ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ప్రీసెట్లో కూడా మీకు 4 రకాల ప్రీసెట్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ సెక్షన్లో వచ్చిన నేను, ఓకే ఇక్కడ మీకు పైన 4 కనిపిస్తుందా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు గోల్డెన్, ఓకే లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఒకటి ఉంటుంది, అది మాత్రం వీడియోనే ఉంటుంది. ఈ వీడియోస్ మీకు రాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు జిప్ వీడియోలోనే ఉంటుంది. ఆ లైటింగ్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, వస్తే ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫుల్ ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకోండి, దాని తర్వాత లిరికల్ ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకోండి. లిరికల్ ప్రీసెట్లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫాంట్స్ అయితే కంపల్సరీ కావాలి, అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. దాంతోపాటు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ 4K కలర్ గ్రేడింగ్ ఇచ్చాను, ఇవి కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది, నేను ఫస్టే చెప్తున్నాను, ల్యాగ్ అయితే కంపల్సరీ అయితే అవుతుంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, మీరు ఎండ్ వరకు అయితే చూడండి, వీడియో పెద్దగైనా మీకు చెప్పేస్తాను. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే మనకు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటారో, మీ ఫోటో కానీ మీకు నచ్చిన యాక్టర్ ఫోటో కానీ ఎవరైనా, మీకు ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ ఫోటో కానీ మీ వెడ్డింగ్ యానివర్సరీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. ఓకే
చాలా బాగుంటుంది. ఎందుకంటే కపుల్స్ అయితే ఇంకా బాగుంటుంది. కపుల్స్ వాళ్ళ పిఎన్జీ కూడా యూజ్ చేసుకోండి. ఇందులో మినిమం 8 పిఎన్జీస్ అయితే యూజ్ చేశాను. క్యాండిడేట్ పిఎన్జీస్ అనేది నేను మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమ్ ఎలా చేసుకోవాలని మీకు ఒక ఐడియా లేకపోతే కొత్త యూజర్ ఎవరైనా వస్తే అంటే బ్యాక్గ్రౌండ్గా ఇక్కడ నేను ఎలాగైతే మహేష్ బాబు సార్, కీర్తి సురేష్ ఫోటో ఎలాగైతే ఉందో పిఎన్జీ ఫార్మాట్లో మీ ఫోటో కూడా ఎలా చేసుకోవాలని అనిపిస్తే నేను ఆ వీడియో పైన ఒక వీడియో చేశాను ఇలాంటి వీడియో ఎలా చేసుకోవాలనేది. ఆ వీడియో చూడండి, వీడియో కింద డిస్క్రిప్షన్లో హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఓకే, చేసిన తర్వాత మీరు మినిమం 8 బ్యాక్గ్రౌండ్ అయితే 8 ఫొటోస్ అయితే పిఎన్జీగా చేసుకోండి. లేకపోతే ఒక 4 ఫొటోస్నే మీరు రీప్లేస్ పెట్టుకున్నా ఏం పర్వాలేదు, 4 ఫొటోస్ యూజ్ చేసినా పర్వాలేదు. ఓకే, 4 ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఓకే, 4 ఫొటోస్ని డబల్ డబల్ టైం పెట్టినా ఏం పర్వాలేదు. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక 2 ఫొటోస్ రీప్లేస్ పెట్టి చూపిస్తాను. దాని తర్వాత ఆటోమేటిక్గా మీరే టోటల్ ఫొటోస్ అయితే రీప్లేస్ చేస్తారు. ఇందులో అన్నీ బాగానే ఉంటుంది. ఓన్లీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు క్యాండిడేట్ మాత్రమే రీప్లేస్ అయితే చేసుకోవాలి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మహేష్ బాబు సార్ ఫోటో ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక నిమిషం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మహేష్ బాబు సార్ ఫోటో ఇక్కడైతే ఉంది, దాంతో సెలెక్ట్ చేసుకోండి. దాని దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఫోల్డర్ ఉంటుంది కదా, ఓకే ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు మహేష్ బాబు అంటే వాళ్ళ ఫోటోని రీప్లేస్ పెట్టాలని అనుకుంటే నేను ఆల్రెడీ ఫోటో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, 8 ఫొటోస్ అయితే ఇచ్చాను హెచ్డి ఫొటోస్. ఇప్పుడు మీరు చూస్తున్నవి చాలా లో క్వాలిటీ ఫొటోస్ అయితే ఉంటుంది, మీకు హెచ్డి ఫొటోస్ మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ హెచ్డి ఇస్తే మీకు పర్చేజ్ చేయమని అంటుంది కాబట్టి హెచ్డి అయితే ఇవ్వలేదు. మిగతాది అన్ని హెచ్డిలో ఉంటుంది, కానీ ఈ ఎవరైతే కీర్తి సురేష్ అండ్ మహేష్ బాబు సార్ ఫోటో ఉందో ఇవైతే చాలా లో క్వాలిటీలో కంప్రెస్ చేసిన కాబట్టి కొంచెం లో క్వాలిటీలో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే ఈ ఫోటో అయితే రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూస్తున్నాను కదా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు మహేష్ బాబు సార్ది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఉందో ఫస్ట్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ వాల్యూ చూసుకోండి. మీరు ఏ ఫోటో దగ్గర అయితే రీప్లేస్ పెట్టాలని అనుకుంటున్నారో ఆ ఫోటోది మాత్రం ఒకటే చూసుకోండి. మీరు కీర్తి సురేష్ అయినా ఇక్కడ మనకు మహేష్ బాబు సార్ ఫోటో అయినా జెడ్ వాల్యూ చూసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా ఈ జెడ్ వాల్యూ చూసుకోండి. ఈ జెడ్ వాల్యూ ఎంత ఉందండి మనకు 2527 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన మనం ఏదైతే ఫోటో యాడ్ చేసుకున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్ వాల్యూ కూడా 2527 పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి 2527 ఆ మధ్యలో పెట్టుకోండి, 27 అయినా 25 ఆ మధ్యలో. ఓకే, ఇక్కడ చూడండి 27 అయితే పెట్టుకున్నా. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో అనేది సైజ్ అయితే చాలా తక్కువ అయింది కాబట్టి ఇక్కడ మనకు సైజ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే సైజ్ పెంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు సైజ్ పెంచుకుంటే సైజ్ అయితే పెరుగుతుంది. పెరిగిన తర్వాత మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు జెడ్లోకి వెళ్ళండి. జెడ్ కాకుండా ఎక్స్ వై ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు జెడ్ని ఇప్పుడు టచ్ చేయకండి. ఓన్లీ సైజ్ మీరు ఫస్ట్ పెట్టిన తర్వాత దాని తర్వాత టచ్ చేయకండి, దాని తర్వాత ఎక్స్ వైలోకి వెళ్ళి ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకుందాం. ఈ మహేష్ బాబు సార్ ఫోటో ఎక్కడైతే ఉందో దానికి కవర్ అయ్యేలాగా పెట్టుకుందాం. ఓకే, చూశారు కదా ఈ ఫోటో అయితే కవర్ అయితే అయింది. ఓకే, కవర్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు ఏదైతే మహేష్ బాబు సార్ ఫోటో ఉందో మహేష్ బాబు సార్ ఫోటోని ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, బాక్స్ బ్లర్ అని. ఓకే, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఇప్పుడు మనమైతే దీని అయితే డిలీట్ చేద్దాం. మహేష్ బాబు సార్ ఏదైతే బ్యాక్ సైడ్లో ఫోటో ఉందో దాని అయితే డిలీట్ చేద్దాం, అవసరమే లేదు మనకు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మహేష్ బాబు సార్ ఫోటో ఎంత పెట్టుకుంటారంటే ఇక్కడ చూసుకోవాలి మీరు. ఇక్కడ మనకు కీర్తి సురేష్ ఫోటో ఎంత అయితే ఉందో అంతవరకు అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు కీర్తి సురేష్ మీరు ఈ ఫోటోని మీరైతే ఒక 5 సెకండ్ మీరు చూసుకోవాలి. అంటే మీరు ఏదైతే మీరు డిలీట్ చేశారో ఇంతకుముందు ఫోటోని ఆ ఫోటో ఎంతవరకు అయితే ఉందో ఈ ఫోటోని కూడా అంతవరకు మాత్రమే పెట్టుకోవాలి, ఎక్కువ అయితే పెట్టకూడదు. ఓకేనా, ఆ ఫోటో ఎంతవరకు అయితే ఉందో ఈ ఫోటోని కూడా అంతవరకు మాత్రమే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనకు పేస్ట్ చేస్తున్నా, ఎందుకంటే బాక్స్ బ్లర్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి పేస్ట్ చేస్తున్నాం. ఓకే, అయితే మనకు ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకైతే 2 ఫొటోస్ అనేది కనిపించదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కెమెరాని ఆన్ చేసుకోవాలి. ఓకే, కెమెరాని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే
ఇక్కడ చూడండి మనకు ఇప్పుడైతే ఫొటోస్ అనేది కనిపిస్తుంది టోటల్. ఓకే, ఇక్కడ మనకు ఏదైతే కీర్తి సురేష్ ఫోటో ఉందో ఈ కీర్తి సురేష్ ఫోటో కూడా ఇంకోసారి రీప్లేస్ పెట్టాలని అనుకుంటే, ఇప్పుడు మనకు కీర్తి సురేష్ ఫోటో ఎక్కడైతే ఉందో ఒకసారి మనం ఏం చేద్దామంటే కీర్తి సురేష్ ఫోటో కనిపించేలాగా చేసుకోండి. కింద ప్లస్ కానీ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఫోటో అయితే రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఫోటో. ఓకే, ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కింద మనకు ఏదైతే మనం ఫోటో రీప్లేస్ పెట్టాలని అనుకుంటున్నారో ఆ ఫోటోది జెడ్ వాల్యూ చూసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు జెడ్ వాల్యూ ఎంత ఉందంటే మనకు 1727 ఉంది. ఓకే, చూస్తున్నాం కదా 1727 ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి 1727 ఎంత ఉందో నేను చూసుకోలేదు. 1700 వరకు అయితే పెట్టుకుంటా. చూడండి 1700 చూసుకోండి, అంత అంత మాత్రమే పెట్టుకోండి. ఓకే, నేను 1700 ఓకే 1700 అయితే 30 పెట్టుకున్నాను. మళ్ళీ సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే సైజ్ పెంచుకుంటున్నాను. ఓకే, చూడండి సైజ్ అయితే ఇలాగైతే పెంచుకుందాం సేమ్ సైజ్ లాగా. ఓకే, పెంచిన తర్వాత మళ్ళీ మూవ్ అంటే అసలుకి వెళ్ళి ఎక్స్వైలోకి వెళ్ళండి. ఇప్పుడు ఎక్స్వైలోకి వెళ్ళి ఈ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు అయితే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడైతే కనిపించకుండా పెట్టుకుందాం. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు కీర్తి సురేష్ ఫోటో ఎక్కడి నుంచి ఉంది, ఎంతవరకు ఉంది. ఓకే, ఇక్కడ చూడండి కింద మనకు చూసుకోండి ఫోటో. ఓకే, ఆ ఫోటోని ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే జరుపుకోండి. మళ్ళీ ఎండింగ్లో ఎంతవరకు ఉందో చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఈ కీర్తి సురేష్ ఫోటో ఎండింగ్లో ఎంతవరకు ఉందో ఆ ఫోటోని చూసుకుంటా. ఓకే, ఈ ఫోటో మనకు 16 సెకండ్ వరకు ఉంది, చూస్తున్నారు కదా 16 సెకండ్ వరకు ఉంది. కాబట్టి ఈ ఫోటోని కూడా 16 సెకండ్ వరకు పెట్టుకుందాం. ఓకే, చూసారు కదా 16 సెకండ్ వరకు పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు ఈ 16 సెకండ్ పెట్టుకుంటే మనకు ఫోటో అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాని అయితే కట్ చేసుకుందాం, మనకు అవసరం లేదు కాబట్టి. ఓకే, కట్ చేసుకోండి. ఓకే, ఏం ప్రాబ్లం లేదు, కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కీర్తి సురేష్ ఫోటో ఉంది కదా, దాని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేసుకోండి. ఇందులో ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కాపీ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే కీర్తి సురేష్ ఫోటో ఉందో దాని అయితే డిలీట్ చేద్దాం, మనకు అవసరమే లేదు కాబట్టి ఆ ఫోటో. ఓకే, డిలీట్ చేసుకుంటే ఆ ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైతే 2 ఫోటోస్ చెప్పానో సేమ్ అన్ని ఫోటోస్కి మీరైతే రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం నేను చెప్తే ఫోటో అనేది చాలా లాగ్ అయితే అవుతుంది. దాంతోపాటు వీడియో కూడా పెద్దగా అవుతుంది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను స్టార్టింగ్ నుంచి ఎలా వచ్చింది అనేది. ఈ 2 ఫోటోస్ రీప్లేస్ పెట్టాను కదా, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో అయితే ఇక్కడైతే రీప్లేస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే ఈ ఫోటో కూడా ఇక్కడైతే రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ మీరు ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి, కలర్ గ్రేడింగ్ అనేది మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్కి మ్యాచింగ్ కాకపోతేనే కలర్ గ్రేడింగ్ యాడ్ చేయండి, లేకపోతే యాడ్ చేయకండి. ఓకేనా, ఫస్టే చెప్తున్నాను. మ్యాచింగ్ అయితే ఓకే, మ్యాచింగ్ కాకపోతే కలర్ గ్రేడింగ్ యాడ్ చేసుకుంటే దాని తర్వాత ఆటోమేటిక్గా మ్యాచింగ్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏదైతే 2 ఫోటోస్ రీప్లేస్ పెట్టానో ఆ 2 ఫోటోస్ని మీరైతే ఇలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫోటోని 8 ఫోటో ఉన్నాయి కాబట్టి ఆ 8 ఫోటోస్ మొత్తం రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇలాగైతే నేను ఒక 2 ఫోటోస్కి చెప్పాను కాబట్టి ఇందులో టోటల్ అయితే వస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్ ఏది చేంజ్ చేయకండి, పర్ఫెక్ట్గా అయితే ఉండదు. ఏది మనకు లో క్వాలిటీలో అయితే ఉండదు, మామూలుగా అయితే చాలా బాగుండదు క్వాలిటీ అనేది. మీరు ఏం చేంజ్ చేయకండి, ఫొటోస్ మాత్రమే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీకు 8 ఫోటోస్ చెప్పాను, 8 ఫోటోస్ రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను, పెట్టుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందుకు లిరిక్ యాడ్ చేసుకుందాం. లిరికల్ తర్వాత నేను ఇంకో ప్రాసెస్ చెప్తాను కాబట్టి బ్యాక్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే బ్యాక్ తీసుకున్న తర్వాత నేను కింద ఇక్కడ లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు లిరిక్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి అన్ని దానికి ఒకసారి లాంగ్ ప్రాసెస్ అన్ని దానికి మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే టిక్ మార్క్ చేసుకోరండి. ఇలా నేను ఎలాగైతే టిక్ మార్క్ చేస్తున్నానో ప్రతి ఒక్కటి మీద కూడా ఇలాగైతే టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. ఓకే, సాంగ్ కూడా ఇందులోనే ఉంటుంది. మీకు సాంగ్ రాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సాంగ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే చూడండి ప్రతి ఒక్కటి నేనైతే సెలెక్ట్ చేసుకుంటా. మినిమమ్ 32 లేయర్స్ అయితే ఉంటుంది. ఈ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం, బ్యాక్ తీసుకోండి, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూడండి పేస్ట్ అయితే చేసుకుందాం. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు లిరిక్స్ వచ్చింది. ఇక్కడ మీకు చూపిస్తాను కెమెరాను ఆన్ చేసుకొని. ఓకే, ఇక్కడ చూడండి మనకు లిరిక్స్ అయితే కనిపిస్తుందా మీకు. లిరికల్ ఇదే స్టైల్ మీకు కనిపించాలంటే కంపల్సరీ మీరైతే ఫాంట్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు లిరికల్ యాడ్ చేయగానే మనకు మొబైల్ అనేది చాలా ల్యాగ్ అయితే అవుతుంది కాబట్టి. ఓకే, లిరికల్ మీరు లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మనకు లిరికల్ అయితే చాలా బాగా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నాం కదా చాలా బాగా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ బ్యాక్ తీసుకోండి వీడియోని. ఓకే, మళ్ళీ బ్యాక్ తీసుకోండి. బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనము మీకు గోల్డెన్ లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు 3 అయితే ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ యానిమేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే 3 దానికి ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకోండి, మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి, మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ
ఓకే పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనకు పేస్ట్ అయితే అయిపోయింది. ఓకే కెమెరాని ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఓకే ఇప్పుడు మనం అయితే కెమెరాని ఆన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ గోల్డెన్ ఓవర్లీ అయితే చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది వీడియోకి అయితే. ఆ మూవీలో మనకు ఎలాగైతే ఉందో కంపల్సరీ అదే స్టైల్లో ఉంటుంది. ఓకే కంపల్సరీ ఈ గోల్డెన్ ఓవర్లీ అయితే యూస్ చేయండి. ఓకేనా ఇక్కడ మనకు టోటల్ అయితే ఇక్కడ మనకు కంప్లీట్ అయితే అయింది. మీ ఫొటోస్ కూడా అన్ని రీప్లేస్ అయితే పెట్టుకోండి. నేను 2 ఫొటోస్కి చెప్పాను కదా, ఆ ప్రాసెస్ అయితే మీరైతే మొత్తం ఫొటోస్కి చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోండి. ఓకేనా ఎట్లా సేవ్ చేసుకోవాలంటే మీ మొబైల్కి ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ నేను డీటెయిల్గా చెప్తాను. ఒకటి ఇక్కడ మనకు వీడియోస్ ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1080p మీరు అయితే సేవ్ చేయండి. ఓకే 1080p సేవ్ కాకపోతే బ్యాక్ వస్తే, ఆటో బ్యాక్ వస్తే మీరు 720 సేవ్ చేసుకోండి. ఓకే 720 కూడా మీకు సేవ్ కాకపోతే బ్యాక్ తీసుకోండి, వీడియోని మళ్ళీ మొత్తం బ్యాక్ తీసుకోండి. ఓకే బ్యాక్ తీసుకున్న తర్వాత పైన సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది, ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ అనేది 30 ఉంటుంది, సారీ 60 ఉంటుంది, 30 పెట్టండి. 30 పెట్టి మళ్ళీ పైన సేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి 720. ఓకే 720 సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1080p చేయండి. 1080p కూడా రాకపోతే దాని తర్వాత 720 ట్రై చేయండి, కంపల్సరీ వస్తుంది. ఓకే ఫ్రేమ్ రేట్ తక్కువ చేస్తే కంపల్సరీ వస్తుంది, ఇలాగైతే ట్రై చేయండి. ఓకే దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని సేవ్ చేసుకోండి. దాని తర్వాత నేను కలర్ గ్రేడింగ్ చెప్తాను మీకు, 4K కలర్ గ్రేడింగ్. కాబట్టి ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సైకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు 2 రేషియోస్ అదే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన రేషియో 4:5 రేషియో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ స్క్రీన్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో నేను స్టార్టింగ్లో డెమోలో కూడా చెప్పాను మీకు, ఈ 2 రేషియోలో మీకు నచ్చిన రేషియో అయితే యాడ్ చేసుకోండి. ఓకే నేను మీకు ఫుల్ స్క్రీన్ చెప్తాను. మీరు ఇందులో 4:5 రేషియో అయితే మనకు ఒరిజినల్ రేషియో ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్లోనే చెప్తాను, 4:5లోనే చెప్తాను. ఇక్కడ మనకు 4:5 రేషియో సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పాను కదా ఏదైతే ఇమేజ్ ఉందో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని సేవ్ మనం యాడ్ చేసుకుందాం ఇక్కడ. ఓకే ఆ వీడియో అయితే నేనైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి నేనైతే వీడియో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏదైతే సేవ్ చేసుకున్నారో ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఆ వీడియో అనేది ఇక్కడైతే పెట్టుకోండి. ఓకేనా పెట్టిన తర్వాత ఇప్పుడు మనమైతే దీని ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనమైతే దీనికైతే కలర్ గ్రేడింగ్ అయితే పెడతాం. దానికోసం మీరైతే మళ్ళీ బ్యాక్ తీసుకోండి వీడియోని. మళ్ళీ మీకు కలర్ గ్రేడింగ్ అనేది ఇచ్చాను మీకు కదా, మీకు 4 ప్రాజెక్ట్లో లాస్ట్ ప్రాజెక్ట్ అయితే కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ఈ కలర్ గ్రేడింగ్లో మీకు ఫస్ట్ది ఒకటి ఉంటుంది, సెకండ్ది అయితే ఒకటి ఉంటుంది. ఓకే ఫస్ట్ది ఏంటంటే మనకు ఫస్ట్ది మీరు ఓన్లీ ఫొటోస్కి మాత్రమే యూజ్ చేయండి. ఫొటోస్ అంటే మీరు ఏదైనా ఫోటో మ్యాచింగ్ కాకపోతే మీ ఫొటోస్కి కానీ మీ ఫొటోస్కి మాత్రమే యూజ్ చేయండి. అందులో png ఫోటో యాడ్ చేస్తారు కదా మీరు, ఆ ఫొటోస్కి మాత్రమే యూజ్ చేయండి ఫస్ట్ కలర్ గ్రేడింగ్. దాని తర్వాత సెకండ్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకు, ఈ సెకండ్ కలర్ గ్రేడింగ్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ మనం ఏదైతే మనం చెప్పాను ప్రాజెక్ట్ అదైతే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు దీని అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా పేస్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు కలర్ గ్రేడింగ్ చూస్తున్నాం కదా, ఎక్సెల్ అనేది వచ్చింది కలర్ గ్రేడింగ్ అనేది ఇక్కడ చూస్తున్నాం కదా. ఫస్ట్ ఇలాగైతే ఉంది, దాని తర్వాత ఇలాగైతే ఉంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇలాగైతే ఉంది, దాని తర్వాత ఇలాగైతే ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చేయండి, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి కంపల్సరీ లేట్ అయినా పర్ఫెక్ట్ అయితే చేసుకోండి. నచ్చిన వాళ్ళు కలర్ గ్రేడింగ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ కలర్ గ్రేడింగ్ యాడ్ చేసుకుంటేనే మీ క్వాలిటీ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది. కాబట్టి ఇలాగైతే చేసుకోండి. పైన సేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఒక మంచి క్వాలిటీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకైతే ఒక ఐడియా అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.